బీజేపీపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే మరోసారి నిప్పులు చెరిగారు ఇరవై ఐదేండ్లు మేము పాముకు పాలు పోసి పెంచాం ఇప్పుడది మాపైనే బుస కొడుతుంది ఆ పామును ఎలా తొక్కేయాలో మాకు బాగా తెలుసు మాపై పోరాటానికి ఎవరొస్తారో రండి మేము సిద్ధంగా ఉన్నామని బీజేపీకి సవాల్ విసిరారు మహారాష్ట్రలో రెండున్నర దశాబ్దాల పాటు శివసేన బీజేపీ మిత్రపక్షాలుగా కొనసాగాయి గత ఎన్నికల సమయంలో విభేదాలు రావడంతో కాంగ్రెస్ ఎన్సీపీతో కలిసి మహావికాస్ అఖండిగా ఏర్పడి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేసింది అప్పటి నుంచి బీజేపీ శివసేన కత్తులు దూసుకుంటున్నాయి ఈ సమావేశానికి హాజరైన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మాట్లాడుతూ తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇంతటి క్రూరమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని అన్నారు రాష్ట్రంలో మహిళల కోసం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ రక్షణ కార్యక్రమాలపై భారీ ఎత్తున ప్రచారం నిర్వహించాలని పార్టీ శ్రేణులకు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల ఆరు నుంచి ఎనిమిది వరకు కేసీఆర్ మహిళా బంధువు పేరుతో రాష్ట్రమంతా అంబరాన్ అంటేలా సంబరాలు నిర్వహించాలని సూచించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తన నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవంలో ఎదురైన క్షేత్రస్థాయి సమస్యలకు పరిష్కారం ఇస్తున్న గొప్ప పాలకుడని కొనియాడారు ఈ నేపథ్యం లో రాష్ట్రమంతటా మహిళా దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు అన్ని స్థాయిల నాయకులు కార్యకర్తలు మమేకమై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు గతంలో రైతు బంధు వారోత్సవాలతో పాటు కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన టీఆర్ఎస్ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు ఆ కార్యక్రమాల స్ఫూర్తితో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించాలని సూచించారు ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ కార్యక్రమంలో రాష్ట్రంలో మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గాయని మంత్రి కేటీఆర్ తెలిపారు మహిళలకు ప్రసవానికి ముందు ప్రసవ సమయం ఆ తర్వాత అవసరమైన అన్ని రకాల రక్షణ చర్యలు మేళవించి రూపొందించిన కేసీఆర్ కిట్ దేశానికే మార్గదర్శకంగా నిలిచిందని చెప్పారు కేసీఆర్ కిట్ ద్వారా ఇప్పటి వరకు సుమారు పదకొండు లక్షల మందికి పదమూడు వేల చొప్పున ఒక వెయ్యి ఏడు వందల కోట్లు ఖర్చు చేశామని వివరించారు ఈ కార్యక్రమంతో ప్రభుత్వ దావాఖానాల్లో సురక్షిత ప్రసవాలు పెరిగాయని తెలిపారు పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ మేనమామలా మారని అన్నారు కళ్యాణలక్ష్మి షాధి ముబారక్ ద్వారా పది పాయింట్ మూడు సున్నా లక్షల మందికి లక్ష నూట పదహారుల చొప్పున తొమ్మిది వేల ఇరవై రెండు కోట్లు ఖర్చు చేసిందని పెండ్లి కానుకగా అందించిందని వెల్లడించారు మహిళా సంరక్షణ కార్యక్రమంలో భాగంగా టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న టీమ్స్ దేశానికే మార్గదర్శనం చేస్తుందని మంత్రి కేటీఆర్ చెప్పారు మహిళలకు అండగా భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్దేనన్నారు ప్రభుత్వ పాఠశాలల బలోపేతంతో పాటు బాలికలకు ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలు జూనియర్ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు విద్యాశాఖలోనూ అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టామని డెబ్బై లక్షల హెల్ప్ హైజినిక్ కిట్లను విద్యార్థులకు అందించామని వివరించారు బేటీ బచావో బేటీ పడావో అనేది ఇతరులకు నినాదమైతే టీఆర్ఎస్ ప్రభుత్వానికి విద్యార్థులను చదివించి సంరక్షించడం విధానమని పేర్కొన్నారు కేంద్రం తీరు మారాలని దేశం పరివర్తన చెందాలని నినాదించిన ముఖ్యమంత్రి కేఎస్ చంద్రశేఖరరావు ఢిల్లీ పర్యటన జాతీయ స్థాయిలో ఆసక్తికరంగా మారింది సీనియర్ రాజకీయవేత్త ప్రముఖ ఆర్థికవేత్త బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చలు జరిపారు రైతు నేత ఉద్యమకారుడు భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేష్ తిఖాయత్ తదితరులు కూడా కేసీఆర్ ను కలుసుకున్నారు వీరితో కేసీఆర్ దాదాపు మూడు గంటల పాటు చర్చించారు జాతీయ రాజకీయాల తీరుతెన్నెలు దేశం ఎదుర్కొంటున్న సమస్యలు చూపాల్సిన పరిష్కార మార్గాలపై వారు సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు ఈ సమావేశాల్లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తదితరులు పాల్గొన్నారు మధ్యాహ్నం తన ఇంటికి వచ్చిన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామికి కేసీఆర్ స్వయంగా స్వాగతం పలికారు టికాయత్ను కవిత ఆహ్వానించారు ఈ మధ్యాహ్న భోజనం సమావేశంలో తెలంగాణ మోడల్ ఆసక్తికర కేంద్ర బిందువుగా మారిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి ఒకప్పుడు అప్పులు ఆత్మహత్యలతో సతమతమైన తెలంగాణ వ్యవసాయాన్ని విద్యుత్న నిర్ణయాలు పథకాలతో ఎనిమిదేళ్లలోనే లాభసాటిగా మార్చిన విషయాన్ని ముఖ్యమంత్రి వారికి వివరించారు ప్రపంచమంతా ఉపాధి కోసం పట్టణాల వైపు వలసపోతుంటే తెలంగాణలో మాత్రం జనం పట్టణాల నుంచి పల్లెలకు వలసపోతున్నారని పల్లెలు బాగుపడ్డాయనడానికి ఇంతకు మించిన నిదర్శనం అక్కర్లేదని ఆయన వారికి వివరించారు సాగునీటి సౌకర్యాలు మెరుగుపడటంతో వ్యవసాయ విస్తీర్ణమే కాదు సగటు పంట దిగుబడి కూడా బాగా పెరిగిందని ఆయన తెలియజెప్పారు ఫలితంగా భూముల ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయని ఇప్పుడు తెలంగాణలో మూడున్నర ఎకరాలున్న ప్రతి రైతు కోటీశ్వరుడేనని కేసీఆర్ గణాంకాలతో సహా వివరించారు లక్ష్మీ నరసింహ వారి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం ఏప్రిల్ ఇరవై ఐదున పునర్ప్రంభం కానుంది ఇందుకు తొగుట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీ ముహూర్తం ఖరారు చేసినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి ఏప్రిల్ ఇరవై ఒకటిన శివాలయ ఉద్ఘాటనకు అంకురార్పణ జరిపి ఇరవై ఐదున శివాలయాన్ని పునర్ప్రారంభించనున్నారు ఇందుకు అవసరమైన ఏర్పాట్లు ఆలయ అధికారులు నిమగ్నమయ్యారు మరో రెండు రోజుల్లో తొగుట పీఠాధిపతి వద్దకు వెళ్లి ప్రారంభోత్సవ సమయంలో ఐదు రోజుల పాటు నిర్వహించే హోమాలు మూల మంత్రాలు పూజల విధి విధానాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు గతేడాది సెప్టెంబర్ పద్దెనిమిది నా శివాలయ ధ్వజస్తంభం ఏడాది సెప్టెంబర్ పద్దెనిమిదిన శివాలయ ధ్వజస్తంభం కర్రలు ఇత్తడి కలశాలు తొడుగులకు శుద్ధి పూజలు చేశారు రాష్ట్రంలోని నాలుగు బొగ్గు గన్ల వేలంలో కేంద్ర ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది సార్లు గడువు పొడిగించినా ఈ గన్ల కోసం ఒక్క సంస్థ కూడా బిడ్ దాఖలు చేయలేదు సిరులు కురిపిస్తున్న సింగరేణ్ణి ప్రైవేటీపరం చేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది కళ్యాణి బ్లాక్ ఆరు కోయంగూడెం బ్లాక్ మూడు సత్తుపల్లి బ్లాక్ మూడు శ్రవణపల్లి గన్ల వేలానికి టెండర్లు పిలిచింది మొదట కోయంగూడ బ్లాక్ మూడుకి మాత్రమే సింగిల్ బీడ్ వచ్చింది మిగిలిన మూడింటికి ఒక్క బీడ్ కూడా రాలేదు నిబంధనల ప్రకారం సింగిల్ బీడ్ వస్తే పరిగణలోకి తీసుకోరు ఫలితంగా గత డిసెంబర్లో రెండో దఫా టెండర్లను ఆహ్వానించి మూడు సార్లు గడువు పొడిగించింది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదితో ఆ గడువు కూడా ముగియటంతో బుధవారం బీడ్లకు తెరిచారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదితో ఆ గడువు కూడా ముగియటంతో బుధవారం బీడ్లు తెరిచారు ఈసారి నాలుగింటిలో ఒక్కదానికి సింగిల్ బీడ్ కూడా దాఖలు కాలేదు ఈ నాలుగు గనుల్లో సర్వే కోసం సింగరేణి యాభై తొమ్మిది కోట్లు వెచ్చించింది వీటిని తమకే అప్పగించాలని అటు సింగరేణి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి విన్నవించాయి అయినా కేంద్రం వేలానికి పెట్టింది సింగరేణిని ప్రైవేటీపరం చేస్తామంటే సహించబోమని టీజీబీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజరెడ్డి హెచ్చరించారు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని తనపై జరిగిన దాడే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆమెను అడ్డుకోవడానికి కొందరు తీవ్రంగా ప్రయత్నించారు ఒకనొక సందర్భంలో ఆమెపై దాడికి యత్నించారు యూపీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి మమతా బెనర్జీ బుధవారం అక్కడికి వెళ్లారు తొలుత దశశ్వమేధ గట్ వద్ద గంగా హారత్లో పాల్గొనడానికి వెళ్తుండగా కొందరు అడ్డుకున్నారు నల్ల జెండాలను చూపుతూ జై శ్రీరామ్ మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు దీంతో మమత కూడా అదే స్థాయిలో బదులిచ్చారు జై హిందూ జై యూపీ అంటూ నినాదాలిచ్చారు ఈ సందర్భంగా కొందరు ఆమెపై దాడి చేయడానికి మీదికి దూసుకొచ్చారు దీంతో సీఎం వ్యక్తిగత సిబ్బంది ఆమెకు రక్షణ కల్పించారు ఘటనపై మమత మాట్లాడుతూ దశస్వ మీద గట్ వద్ద వెళ్తుండగా బీజేపీ కార్యకర్తలు నా కారును అడ్డుకున్నారు కారుపై దాడి చేశారు నన్ను నెట్టేశారు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని బెదిరించారు ఇలాంటి బెదిరింపులకు భయపడేదానికి కాదు నేను నేను ఫైటర్ను వాళ్ళ పప్పులు నా దగ్గర ఊడకవు యూపీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుండడానికి నాపై జరిగిన దాడే ఓ ఉదాహరణ అని పేర్కొన్నారు ఉక్రెయిన్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడం అత్యంత ప్రాధాన్య అంశమని కానీ ప్రధాని మోదీ మాత్రం యూపీ ఎన్నికల్లో బిజీ బిజీగా గడుపుతున్నారని మమతా ధ్వజమెత్తారు మరోవైపు ఈ దారిని ఎస్పీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు మరోవైపు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఆరో విడత పోలింగ్ గురువారం జరిగింది యాభై ఐదు పాయింట్ ఏడు తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది ఈ విడతల్లో యాభై ఏడు సీట్లకు ఎన్నికలు జరిగాయి